కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యాపార చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేసిన దేశవ్యాప్త బంద్కు పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ నాయకులు మద్దతు ప్రకటించారు. రైతుకు ఇష్టం లేని ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుతో పాటు పలువురు టీడీపీ నాయకులు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ఇటీవలే నివర్ తుఫానుకు నీట మునిగిన పంటలకు మద్దతు ధర ప్రకటించి వెంటనే రైతులకు సహాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఏదైతే ఉందో అది ఒక లోటస్ పండ్ మాదిరిగా ఒక వైసీపీ కార్యాలయం మాదిరిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మార్చేసినటువంటి పరిస్థితి. అంటే ఏదైతే ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అది శాసనసభ వేదికగా చర్చించడానికే శాసనసభ. కానీ ఈ ముఖ్యమంత్రి తన యొక్క నియంతృత్వ నిరంకుశత్వ పోకడతో కనీసం కింది స్థాయిలో ఉన్నటువంటి జరుగుతున్నటువంటి వాస్తవాన్ని చెబుతుంటే వినలేనటువంటి పరిస్థితులు ఈరోజు ఈ ముఖ్యమంత్రి ఉన్నటువంటి స్థితి. మరి నిన్న కూడా బొత్స సత్యనారాయణ గారు ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చారు, ఏది ఏదో ఎలక్షన్స్ మేము జరపలేమని చెప్పి ఒక తీర్మానం, ఏకగ్రీవ తీర్మానం చేసేస్తే దాన్ని ఎలక్షన్ కమిషనరు దాన్ని వ్యతిరేకించేటువంటి హక్కు ఎక్కడిది? శాసనసభ యొక్క హక్కుల్ని మీరు ఎందుకు ప్రశ్నిస్తారని అంటున్నారు. అంటే శాసనసభ హక్కులంటే మీ వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలకే హక్కులు ఉంటాయా? ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి వాళ్ళకి హక్కులు ఉండవా? బొత్స గారు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఇటువంటి నిరంకుశత్వ నియంతృత్వ విధానాలతో సభ నడిపితే రేపు భవిష్యత్తులో నష్టపోయేది వైసీపీ పార్టీయే.